ఫ్రెండ్స్ 2023 ఎడ్సెట్ నోటిఫికేషన్ బీఎడ్ చేయాలనుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీనికి వచ్చేసి మనకి ఎగ్జామ్ డేటు May 18th రోజు ఎగ్జామ్ అయితే ఉన్నది. అయితే ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్. ఫస్ట్ డౌట్ ఏంటంటే, సార్ బీఎడ్ చేస్తే మంచిదేనా, రెండోది పీజీ చేస్తే బెటరా బీఎడ్ చేస్తే బెటరా, సార్ బీఎడ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయా, అసలు బీఎడ్లో సిలబస్ ఏంటి, ఓకేనా, ఎలా ప్రిపేర్ కావాలి, ఇలా చాలా డౌట్స్ మీకు. ఇవన్నీ కంటే ఎక్కువ సార్ ఇప్పుడు నేనున్న పరిసరంలో బీఎడ్ రెగ్యులర్ చేస్తే మంచిదా, ఇంటికాడ కూర్చొని చదువుకుంటే మంచిదా, అంటే కాలేజీ వాళ్ళు డబ్బులు కడితే వాళ్ళు ఒప్పుకుంటారా, ఇలా లక్ష డౌట్లు మీకు ఉంటాయి, ఓకేనా. వీటన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్క వీడియో ఇప్పుడు నేను చేసా, బట్ నేను ఇందులో కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, బీఎడ్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఓకేనా, పీజీకి ఎలా ప్రిపేర్ కావాలి, అసలు బీఎడ్కి ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఇలా ఎన్నో వీడియోలు నేను ఇంతకుముందు గతంలో చేసిన, మీరు ఒక్కసారి చూస్తే యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో బీఎడ్కి సంబంధించి సరే ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్, సిలబస్, ఓకేనా, ఎంట్రన్స్ ఎగ్జామ్ విధానం కంప్లీట్ నేను మీకు ఈ వీడియోలో మీకు అయితే అందించబోతున్నాను, ఓకేనా. రైట్, హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోల్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, 2023 బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఈ సంవత్సరం మనకు వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఓకేనా. మళ్ళీ మీకు డౌట్, సార్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నాకు అదు సార్, నాకు ఉస్మానియా రావాలి, ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్, కేయూ ఎప్పుడు వస్తుంది సార్, కేయూఓయూ అని సపరేట్గా ఉండవండి, ఈ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఈ ఎగ్జామ్ రాస్తే రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోవచ్చు, ఓకేనా. రైట్, ఇది 2 సంవత్సరాల రెగ్యులర్ కోర్సు, గుర్తుపెట్టుకోవాలి. ఇది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓకేనా. మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే నాకు ఇంకొక విషయం కూడా గుర్తుకొచ్చింది, సార్ మరి పోయిన సంవత్సరం ఇంతకుముందు ఎగ్జామ్ జరిగింది కదా, ఆ ఎగ్జామ్ యొక్క పేపర్లు ఎక్కడ ఉన్నాయి సార్. రైట్, పోయిన సంవత్సరం గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్లు నా దగ్గర ఉన్నాయి. నేను ముందు అవి మీకు చెప్పాలి, నోటిఫికేషన్ గురించి చెప్తా, ఇబ్బంది లేదు మీకు. కానీ ఆ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర ఉన్నాయి. నేను ఇవి మీకు మన మోడల్ ఐడియాస్ యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో మన సబ్స్క్రైబర్ మిత్రులు వాళ్ళ దగ్గర ఇవి నేను అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఓకేనా. వాళ్ళ దగ్గర డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కావాలంటే మీరు మోడల్ ఐడియాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటూ వస్తాయి 2022 బీఎడ్ పేపర్లు, ఓకేనా. సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్ ఏ రోజు జరిగింది, పోయినసారి బీఎడ్ పేపర్ బీఎడ్ ఎగ్జామ్ అని అంటే ఇది వచ్చేసి జూలైలో జరిగిందండి ఎగ్జామ్. ఇప్పుడు మనకు May 18th ఉంది కదా, అప్పుడు జూలైలో జరిగింది. ఇది క్వశ్చన్ పేపర్ యాస్, ఇది ఒరిజినల్ క్వశ్చన్ పేపర్, ఓకేనా, విత్ కీతో ఉన్నది మన దగ్గర. ఇది చూడండి, July 26 నాడు జరిగింది, తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సంబంధించిన బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎడ్సెట్ పేపర్ ఇది, ఓకేనా. జస్ట్ ఇలా ఉంటాయి క్వశ్చన్స్, ఇది రైట్ ఆన్సర్, 3 రాంగ్ ఆన్సర్, ఇలా మన 4 పేపర్లు అయితే ఉన్నాయి. నేను వీటిని మీకు మన మోడల్ ఐడియాస్ వెబ్ యాప్లో పెడతాను, మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. తర్వాత ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం, అసలు ఎలిజిబిలిటీ ఎవరు సార్, బీఎడ్ ఎవరు చేయొచ్చు, అంటే ఇంజనీరింగ్ వాళ్ళు వీళ్ళందరూ చదవచ్చా, అసలు డిగ్రీలో ఎట్లా మొత్తం చెప్తా చూడండి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి 2 సంవత్సరాల బీఎడ్ కోర్సు కాబట్టి ఇక్కడ సాధ్యమైన వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి, డిగ్రీలో ఓకేనా, బీఏ బీకామ్ వాళ్ళు, ఆ తర్వాత బీఎస్సీ బీజెడ్సీ బీఎస్సీ ఎంపీసీ, ఓకేనా, బీఎస్సీ హోమ్ సైన్స్ లేదా బీసీఏ బీబీఎం వీళ్ళందరూ కూడాను ఈ కోర్సుకు ఎలిజిబుల్, ఓకేనా. 50% అగ్రిగేట్ మార్క్స్ డిగ్రీలో ఉండాలి, ఇది సరిపోతుంది. తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు 50% ఉండాలి, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా చేయొచ్చు. అయితే ఇంతకుముందుకి ఇప్పటికే ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంతకుముందు 60% ఉండే, ఇప్పుడు 50 తగ్గించాడు. తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి 40% ఉన్నా బీఎడ్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు ఇంతకుముందు మాత్రం అందరికీ 50% ఉండాలి, అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 50 ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకేమో 40 ఉన్నా సరిపోతుంది. తర్వాత కొద్దిమంది నాట్ ఎలిజిబుల్ అండి, ఎవరంటే ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, బీఎస్సీ అగ్రికల్చరు లేదా వెటర్నరీ వాళ్ళు కానివ్వండి, ఓకేనా, హార్టికల్చర్ వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత బీ ఫార్మసీ వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత ఎల్ఎల్బి అంటే ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి వాళ్ళు, వీళ్ళు ఈ బీఎడ్ చేయడానికి అర్హులు కాదు, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. తర్వాత డిగ్రీ లేకుండా ఎవరైనా పీజీ డైరెక్ట్ చేస్తే వీళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఇక ఏజ్ లిమిట్ అనేది అయితే 19 ఇయర్స్ ఉండాలి, పైకి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, ఓకేనా. అయితే ఏజ్ లిమిట్ వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది, రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఏజ్ ఎక్కువ వాళ్ళకి వస్తుందా రాదా అని మీకు ఒక డౌట్ ఉంటే కనుక, ఓకేనా, రీఎంబర్స్మెంట్ బై మోడల్ ఐడియాస్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నేను ఒక వీడియో ఇచ్చిన, ఏజ్ లోపల ఉన్న వాళ్ళకు రీఎంబర్స్మెంట్ వస్తుంది, ఒకసారి మీరు చూడండి, చూస్తే యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. తర్వాత వచ్చేసి
మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సిన సర్టిఫికెట్లు, టెన్త్ ఇంటర్ డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, ఇది మార్చ్ 6 నుండి స్టార్ట్ అయిపోయిందండి. ఇక 750 రూపాయలు అయితేనేమో బీసీలు ఓసీలు కట్టాలి, 550 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కట్టాలి. ఇది పోయిన సంవత్సరం 500 ఉండే, ఈసారి బాగా డబ్బులు పెంచారు. ఓకేనా? ఏది ఏమైనా మనకు ఏప్రిల్ 20 లోపు అప్లై చేసుకుని పెట్టుకోవాలి. అటు దాటితే మళ్ళీ ఫైన్ పడుతుంది. ఇంకొక విషయం చెప్తున్నా మిత్రులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. ఏందో తెలుసా, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్టం కాబట్టి ఒక 10 రోజులు అయినాయంటే ఒక పర్టికులర్ ఏరియాలో సెంటర్ పూర్తయిపోతుంది. మీరు ఎంత లేట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అంత దూరంగా వస్తుంది. అంటే మీరు ఫస్ట్ 20 రోజుల లోపు అప్లై చేయకపోతే మీకు కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ సెంటర్లు ఏమి ఉండవు. ఓన్లీ హైదరాబాద్ సెంటర్లు మాత్రమే కనబడతాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది కంప్యూటర్, ఓన్లీ ఇంజనీరింగ్ కళాశాల మాత్రమే సెంటర్స్ ఉంటాయి. కాబట్టి మీ జిల్లాకి ఇంజనీరింగ్ కాలేజ్ 1-2 ఉంటాయి. దాంట్లో 500 మంది ఆల్రెడీ జాబ్ ఆప్షన్ ఇస్తే, అంటే సెలెక్షన్ తీసుకుంటే ఇక తర్వాత నెక్స్ట్ వేరే దానికి వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి 18 మనకు మే ఉంది. ఇప్పుడు చూడండి, పోయిన సంవత్సరం జూలైలో జరిగింది, ఇప్పుడు ఏకంగా 2 నెలల ముందు జరుగుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంగా స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ వచ్చేసి 9-11 వరకు ఉంటుందండి, లేదా 12:30-2:30 వరకు, లేదా 4-6 వరకు. అంటే మీకు ఇంకా డౌట్లు చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ 3 ఎగ్జామ్ ఒకరోజు ఉన్నాయి సార్, ఎందుకు సార్ అండి? 3 ఎగ్జామ్లు కాదండి, ఎవరి పేపర్ వాళ్ళది. అంటే మీకు నా మార్నింగ్ సెషన్ అయితే మార్నింగ్ ఎగ్జామ్ రాస్తాం, ఆఫ్టర్నూన్ రాస్తాం, ఈవినింగ్ రాస్తాం. ఏంటి, అందరికి ఒక దీని క్వశ్చన్ పేపర్ రాదు, ఒక్కొక్కరికి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఓకేనా? కాకపోతే దీన్ని మళ్ళీ మార్జినలైజేషన్ చేస్తారు, దానికి సంబంధించిన వీడియో చేసినా చూడండి, కావాల్సి వస్తాయి. ఇకపోతే ఎడ్సెట్ 2023కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఒకసారి మనం చూసుకుందాం. ఖచ్చితంగా ఇప్పుడు విద్యార్థులు డిగ్రీ 3rd ఇయర్ చదివిన వాళ్ళు, లేదా గత సంవత్సరం చదివిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అయితే ఈ 50%, 40% అనేది కంపల్సరిగా చూసుకోండి. ఇది కామన్గా అందరికీ ఉంటుంది ఈ రోజులలో. ఎంబీబీఎస్ అగ్రికల్చర్ వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అని మనం చెప్పుకున్నాం, ఏజ్ లిమిట్ అనేది కూడా చెప్పుకున్నాం, అయిపోయింది. తర్వాత ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ దట్ 150 మార్క్స్ ఉంటుందండి. అంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఉంటాయి. ఈ 150కి సిలబస్ ఎట్లా, అంటే ముఖ్యంగా ఇది డిస్కస్ చేసుకోబోయే ముందు, మనం సిలబస్ డిస్కస్ చేసుకోబోయే ముందు డిస్కస్ చేసుకోవాలి. బీఎడ్లో ఇది డిగ్రీ లాగా కాదండి, బీఎడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ వేరు, బీఎడ్ వేరు, అట్లాగే పీజీ వేరు, బీఎడ్ వేరు. ఇప్పుడు డిగ్రీ తర్వాత పీజీ చేయడం చాలా ఈజీ, ఇంటి దగ్గర కూర్చొని నువ్వు 30-40 కిలోమీటర్లు వెళ్ళినా నీకు ఈడీ ఇమీడియట్గా పీజీ కళ్ళు ఉంటాయి. కానీ బీఎడ్ అట్లా కాదు, ఎందుకంటే రాష్ట్రంలో 190 బీఎడ్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క కాలేజీకి సీట్లు అనేటివి ఇక్కడ మెథడాలజీ వైజ్ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, బయాలజికల్ సైన్స్ మెథడాలజీ, సోషల్, ఇంగ్లీషు, ఓరియంటల్, ఇట్లా ఉంటాయి. ఇందులో ఏవైనా రెండు మనం కాంబినేషన్గా తీసుకోవాలి బీఎడ్లో. అంటే ఒకటేమో ఎగ్జామ్ రాసిన తర్వాత తీసుకుంటాం, ఇంకొకటి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత తీసుకుంటాం. చాలామంది విద్యార్థులు చేసే తప్పు ఏంటంటే ఇక్కడ వీటిని రాంగ్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఏంటంటే, నేను క్లియర్గా ఇంతకుముందు నేను మీకు వీడియో చూపించిన మన మోడల్ ఎడర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మెథడ్స్ అంటే ఏంటి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఫిజికల్ సైన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యాథ్స్ తీసుకుంటున్నారు, ఫిజికల్ సైన్స్ నాకు ఇష్టం సార్ అని చెప్పి తీసుకుంటున్నారు. అంటే ఎంపీసీఎస్ విద్యార్థులు, డిగ్రీలో ఎంపీసీఎస్ ఉంటుందో వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళకి వచ్చే నష్టం ఏంటంటే వీళ్ళు బీఈడీలో ఫిజిక్స్ చేయొచ్చు కానీ ఫిజికల్ సైన్స్ ఉద్యోగానికి వీళ్ళకి అర్హత లేదు. అది విషయం తెలియదు వాళ్ళకి, చాలామంది తెలియక అది ఏం చేస్తున్నారు, అనవసరంగా వాళ్ళకు పనికి రాందానికి డిగ్రీలో తీసుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే మిత్రులారా, కరెక్ట్ వినండి నేను ఇప్పుడు చెప్పేది. మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే బీఏలో మ్యాథ్స్ ఉన్నవాళ్ళు, బీఎస్సీలో మ్యాథ్స్ అంటే ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్టీసీఎస్, ఇట్లా ఏదైనా ఒక మ్యాథ్స్ మీకు డిగ్రీలో ఉన్నవాళ్ళు ఇది తీసుకోవచ్చు. అలాగే బీసీఏ వాళ్ళు కూడా ఈ కోర్సును తీసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అయితే మ్యాథమెటిక్స్ మెథడాలజీ తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ ఉద్యోగానికి అర్హులు అవుతారు. ఓకేనా? అయితే మ్యాథ్స్తో పాటు వీళ్ళు ఇంకేదైనా తీసుకోవాలి, వీళ్ళు ఏం తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు, లేదా తెలుగు అయినా తీసుకోవచ్చు తర్వాత అన్నమాట. ఓకే, తర్వాత ఫిజికల్ సైన్స్ ఎవరు చేయొచ్చు అని అంటే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం డిగ్రీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ ఏదైనా ఒకటి ఉన్నోళ్ళు తీసుకోవచ్చు. కానీ వీళ్ళకి మ్యాథ్స్ ఇంకేదో ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫిజిక్స్ లేదా ఓన్లీ కెమిస్ట్రీ ఏదైనా ఒకటి ఉండేవాళ్ళు వీళ్ళు బీఎడ్లో ఈ ఫిజికల్ సైన్స్ చేయొచ్చు కానీ టీచర్ ఉద్యోగానికి అయితే అర్హత లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎవరికైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు డిగ్రీలో ఆప్షన్గా ఉంటాయో
వాళ్ళు మాత్రమే ఈ ఫిజికల్ సైన్స్ ఉద్యోగానికి అర్హులు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక బీటెక్లో ఎవరికైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉంటాయో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఇక బయాలజికల్ సైన్స్ అంటే బీజెడ్సీ గ్రూప్ వాళ్ళు, అంటే బాట్నీ లేదా జువాలజీ ఏదో ఒకటి వాళ్ళకి డిగ్రీలో ఉండి, బాట్నీ ఆ జువాలజీ ఏదో ఒక డిగ్రీలో ఉండి, అట్లాగే బీఎస్సీ హోమ్ సైన్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఓకేనా? వీళ్ళు సెకండ్ మెథడాలజీగా ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఫిజికల్ సైన్స్ తీసుకుంటే వీళ్ళు ఫిజికల్ సైన్స్ ఉద్యోగానికి అర్హత అయితే కాదు. కాకపోతే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంత సార్ నేను అనుకునే వాళ్ళు ఉంటే కనుక అప్పుడు మీరు ఫిజికల్ సైన్స్ తీసుకుంటే మోడల్ స్కూళ్ళల్లో, గురుకులాలలో, కేంద్రీయ విద్యాలయాలలో అక్కడ మీరు పీజీటీ కెమిస్ట్రీ రాసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడాను మీరు ఒకవేళ భవిష్యత్తులో ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ చేసుకుంటా అన్నప్పుడు మాత్రమే ఈ ఫిజికల్ సైన్స్ అనేది మీకు బీఎడ్లో ఆప్షన్గా పెట్టుకోండి. లేకపోతే దీనికి మీకు చాలా అనవసరంగా మీరు చదివి యూజ్లెస్ అవుతుంటే చూసుకోండి. సోషల్ స్టడీస్కి ఎవరెలిజిబుల్ అంటే బీఏ వాళ్ళు కానీ, బీకామ్ వాళ్ళు కానీ, బీబీఎం వాళ్ళు కానీ, బీబీఏ వాళ్ళు కానీ, బీసీఏ వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్. ఓకేనా? అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే సోషల్ స్టడీస్ వాళ్ళు బీకామ్ అయినా బీఏ ఎవరైనా సోషల్ స్టడీసే తీసుకోవచ్చు. వీళ్ళు సెకండ్ మెథడాలజీగా ఇంగ్లీషు లేదా తెలుగు తీసుకోవాలి, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇంగ్లీష్ తీసుకున్నా తెలుగు తీసుకున్నా మళ్ళీ దీంట్లో కష్టంగా పీజీ చేయాలి, అప్పుడు మాత్రమే ఈ తెలుగు లేదా ఇంగ్లీష్ ఉద్యోగులకు అర్హులు అవుతారు. అంటే ఏ మెథడాలజీ వాళ్ళైనా సరే సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్ తెలుగు తీసుకున్న వాళ్ళు దానికి వెళ్తుంది. కొత్త అయిన వాళ్ళకి సరిగా అర్థం కాదు. ఓకేనా? ఇది మీకు అర్థం కావాలంటే నేను మెథడ్స్ పైన చేసిన వీడియో ఉంది. ఇక ఇంగ్లీష్ మెథడాలజీ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఓకేనా, ఇది ఎవరు పడితే వాళ్ళు తీసుకోవాలి. ఇంగ్లీష్ మెథడాలజీ తీసుకోవాలంటే డిగ్రీలో ఇంగ్లీష్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ రూపంలో కాకుండా, అంటే బీఏ స్పెషల్ ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్ లిటరేచర్ కానీ, ఎంఏ ఇంగ్లీష్ కానీ, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ తీసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు ఇంగ్లీష్ తీసుకుంటే మళ్ళీ వీళ్ళు సెకండ్గా మ్యాథ్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, తెలుగు కానీ తీసుకోవచ్చు. డిగ్రీలో వీళ్ళకున్న గ్రూప్లను బట్టి తీసుకోవచ్చు. బీఏ వాళ్ళు అయితే సోషల్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? పీజీ వాళ్ళు అయితే వాళ్ళ డిగ్రీ ఉన్న గ్రూప్లో బట్టి తీసుకోవచ్చు. ఓరియంటల్ లాంగ్వేజ్ విషయాలు నేను క్లియర్ చెప్తాయండి. మీకు ఎవరైతే బీఏ ఓరియంటల్ వాళ్ళు ఉన్నారో, తెలుగు దీనిలో ఓరియంటల్ తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, సాంస్క్రిట్ ఇట్లాంటివి ఉన్నాయి, నేను మీకు ఒక అడ్వైజ్ ఇస్తాను. మీకు వల్ల డిగ్రీలో బీఏనో బీఎస్సీ ఏదో అయ్యి మీరు తెలుగు చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఓరియంటల్లోకి రాకండి. ఎందుకు నేను ఓరియంటల్ అద్దంటున్నానంటే, ఓరియంటల్లో ఒక కాలేజీ ఒక సీటే ఉంటుంది, అంత మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 200 సీట్లు కూడా ఉండవు, 200 సీట్లు ఉండవు, అందులో సీట్లు రావడం కష్టం. అందుకని చెప్పేసి మీరు మళ్ళీ ఓరియంటల్ తీసుకుంటే సెకండ్ మెథడాలజీలో మళ్ళీ మీకు సమస్య. ఒక సింపుల్ ఉద్యోగానికి మీరు అర్హులు అవుతున్నారు. అందుకని చెప్పి మీరు ఏం చేయండి అంటే, బీఎస్సీ ఉందనుకోండి, బీఎస్సీలో మీకు డిగ్రీ ఉందనుకోండి, అప్పుడు మీ ఫస్ట్ మెథడాలజీ మ్యాథ్స్ తీసుకోండి, సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్ తెలుగు తీసుకోండి, ఏం కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మెథడాలజీ తెలుగు తీసుకుంటారో ఆటోమేటిక్గా మీరు తెలుగు ఉద్యోగానికి అర్హులు అవుతారు పీజీ చేసిన తర్వాత. ఈ ఓరియంటల్ లాంగ్వేజ్ తీసుకున్నా అదే. అందుకని ఓరియంటల్ లాంగ్వేజ్ తీసుకోవడం మీకు చాలా ఉత్తమం. ఎందుకంటే ప్రతి కాలేజీకి సెకండ్ మెథడాల కింద తెలుగు సీట్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఓరియంటల్ లాంగ్వేజ్ వాళ్ళకు ఉండవు. అందుకని మీరు నష్టపోతారు. మీకు ఇదంతా అర్థం కావాలంటే నా గతంలో నేను చేసిన బీఈడ్ వీడియోలు మీరు ఏదైనా బీఈడ్ టైప్ చేయండి, నా వీడియో వస్తాయి టాప్లో. అలా కింద ఉన్నటువంటి ఓన్లీ కామెంట్స్ అవ్వండి, మీరు వీడియో చూడకండి. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఎట్లా ఇరుక్కున్నారు, అసలు తెలియక ఎన్ని సమస్యలు క్రియేట్ చేసుకున్నారు, మీరు అక్కడనే చూసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు కూడా అనుకోండి, ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు మీరు డైరెక్ట్గా ఓరియంటల్ లాంగ్వేజ్కి అప్లై చేసే కంటే, ఓకేనా, మీ డిగ్రీలో సోషల్ సబ్జెక్ట్ కనుక అయితే మీరు సోషల్కి అప్లై చేసుకోండి. అప్పుడు సోషల్ మెథడ్ వన్ వచ్చి మెథడ్ టూ తెలుగు తీసుకుంటే మీకే సమస్య ఉండదు. కానీ ఓరియంటల్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఒకటే సీటు, సోషల్కి సీట్ ఎక్కడ తప్పదు. కానీ సోషల్కి 35 సీట్లు ఉంటాయి కాలేజ్కి, ఒక్కొక్క దగ్గర 30 సీట్లు, 20 సీట్లు, కానీ ఓరియంటల్ లాంగ్వేజ్ ఒక సీటే. అందుకని చెప్పేసి మీరు కరెక్ట్ అర్థం చేసుకోండి, తొందరపడి నాశనం చేసుకోకండి. మీకు ఒకవేళ డౌట్ ఉంది నాతో మీరు మాట్లాడాలంటే మన మోడల్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నేను లైవ్ పెడతా, అందులో మీరు రండి, నాతో మీరు మాట్లాడచ్చు డైరెక్ట్గా. ఇక క్వాలిఫయింగ్ విషయంలో తీసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకి 25% వస్తే సరిపోతుంది. అంటే ఓవరాల్గా 150 మార్కులలో, అంటే 38 మార్కులు అయితే క్వాలిఫై. ఇక బీసీల విషయంలో తీసుకుంటే సో వీళ్ళకి వచ్చే మార్కులు, అంటే ఓవరాల్గా అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలకి నో క్వాలిఫై మార్క్స్ అండి, ఎస్సీ ఎస్టీలకి క్వాలిఫై లేదు. ఓవరాల్గా మీకు 38 మార్కులు వస్తే అందరు క్వాలిఫై అవుతారు, ఎస్సీ ఎస్టీలని కాదు కానీ ఓవరాల్గా మీకు 38 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. కానీ సీట్ రావాలంటే మాత్రం 150 మార్కులకి కనీసం 90 పైన వస్తేనే సీట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకు 90 పైన వస్తే, కనీసం 70 అయినా దాటాల్సిందే మార్కులు. ఎందుకు అట్లా సార్ అని అంటే, ఇది మనకి 190 బీఈడి కళలు ఉన్నాయండి. ఓవరాల్గా మీకు రాష్ట్రంలో సీట్లు 18,000 సీట్లు మాత్రమే ఉన్నాయి.
ఈ 17,000 సీట్లు అనేటివి ఓకేనా అన్ని మిత్రాదుల కలిపి ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్ 2,200 సీట్లు, బయాలజికల్ సైన్స్ జస్ట్ 1,500 సీట్లు. అంటే బయాలజికల్ సైన్స్కి 1,500 సీట్లే ఉన్నాయి, మరి రాసేటోళ్ళు కనీసం 10,000 మంది వాళ్ళే ఉంటారు. అందుకని చెప్పేసి సీట్ రావాలంటే ఎక్కువ రెండు సోషల్ ఉందనుకోండి 3,000 సీట్లు, ఇంక ఫిజికల్ సైన్స్ ఉందనుకోండి ఎంత 1,200 సీట్లు మాత్రమే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పేది. అలాగే బీఈడి గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి సార్? గవర్నమెంట్ కాలేజీలు రాష్ట్రంలో కేవలం 4 ఉన్నాయండి. చాలా మందికి తెలియదు, మా సబ్ ట్యాంక్ కాలేజ్ ఒకటి, హైదరాబాద్ తర్వాత వరంగల్ లష్కర్ బజార్ కాలేజ్ ఒకటి, తర్వాత నల్గొండ కాలేజ్ ఒకటి నాగార్జున సాగర్ది, ఆ తర్వాత వచ్చేసి మన మహబూబ్ నగర్ కాలేజ్, అంతే. ఇవి 4 మాత్రమే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇక యూనివర్సిటీ క్యాంపస్లో అయితే ఓయూ ఉంది, కేయూ ఉంది, ఓకేనా, ఆ తర్వాత టీయూ తెలంగాణ యూనివర్సిటీ ఉంది, ఆ తర్వాత వచ్చేసి నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది, పాలమూరు యూనివర్సిటీ ఉంది. ఇది తప్ప మళ్ళీ మిగతా ఇక్కడ కూడా లేవు. అంటే ఓవరాల్గా మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లు 9 ఉన్నాయి బీఎడ్కి సంబంధించి. ఇందులో సీట్ రావాలంటే మీ ర్యాంకు ఖచ్చితంగా టాప్ 100 లోపు ఉంటే తప్ప సీట్ రాదు, 100-200 లోపే ఉండాలి. సో ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉంటాయి, మళ్ళీ బీఎడ్ చాలా నరకం ఉంటుంది, ఫీజు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత రూల్స్ రిజర్వేషన్ విషయంలో తీసుకుంటే 85-15 దీంట్లో తీసుకున్నాడు, ఓకేనా, లోకల్ లాలో కింద. సో దాని ప్రకారం సీట్లు 85% లోకల్ వాళ్ళకి, 15% నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఉంటాయి. సో ఇది పక్కన పెడితే ఇకపోతే మనము సిలబస్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మెథడ్స్ డిస్కస్ చేసుకున్నాం, సిలబస్ ఇప్పుడు ఇంతమంది ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే బీఎడ్ అనేది మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఎగ్జామ్, ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ ఎగ్జామ్, బయాలజీ వాళ్ళకి బయాలజీ, సోషల్ వాళ్ళకి సోషల్, ఇట్లా ఉంటుండే. కానీ ఇప్పుడు ఏం చేశారు, 2020 నుండి దీన్ని మార్చేసి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. అంటే మ్యాథ్స్ నుండి 20, సైన్స్ నుండి 20, సోషల్ నుండి 20. సో 60 సెక్షన్ ఏలో వస్తాయి మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్లో. అట్లాగే టీచింగ్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి ఇది స్పెషల్గా, దీనికి 20, జనరల్ ఇంగ్లీష్ దీనికి 20, ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ అని చెప్పేసి 30 పెట్టిండు, ఆ తర్వాత వచ్చేసి కంప్యూటర్ అవేర్నెస్ కింద 20. ఓవరాల్గా మనకి 150 అయితే ఉన్నాయి. ఇప్పుడు సార్ నాకు డిగ్రీలో కంప్యూటర్ లేదు సార్ అంటే చదవాలి, సార్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ అంటే నాకు తెలియదు సార్ అంటే చదవాలి, ఓకేనా, జనరల్ ఇంగ్లీష్ సార్ ఎట్లా సార్? 20 అంటే టఫ్ ఉంటుంది. దీనికి మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు ఉన్నాయి, ఎస్ఐ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలని నేను చేసిన, మన యాప్లో కూడా ఉన్నాయి, మీరు ఇష్టంగా చూడవచ్చు. తర్వాత టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి అంటే ఏంటి సార్ అంటే దీనికి ప్రాగ్మా పబ్లికేషన్ లాంటి బుక్స్ ఏవైతే వస్తాయి, నేను ఆల్రెడీ దీనిపైన వీడియో చేసిన. ఇప్పుడు ఈ 150 క్వశ్చన్స్ కామన్గా అందరికీ ఇది ఉంటాయి, ఇదంతా కూడాను 10th వరకు ఉన్న సిలబస్ నుండి వస్తాయి. అంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ 10th వరకు ఉన్నాయి. ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనం సెపరేట్గా చదవాలి. ఇంగ్లీష్ గ్రామర్ అనేది కూడా 10th వరకు అంటారు, కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్న డిఏఓ ఎగ్జామ్ మన రాష్ట్ర వాళ్ళని చూసినాం కదా, ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే 10th లెవెల్లో 10th లెవెల్లో ఇంగ్లీష్ ఒకరు కూడా లేదు, అంత డిఫికల్ట్. సో ఇది మీకు ఉండేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన విధానం, మల్టిపుల్ ఛాయిస్, 150 క్వశ్చన్, 150 మార్క్స్, ఓకేనా, రైట్. ఇక మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ లిస్ట్ తీసేసి ఆ తర్వాత మీకు ఇస్తారు. సరే ఇక అర్థార్థం మళ్ళీ నేను చెప్తాను మీకు నా అవసరం ఎట్లా ఉంటుంది, ఎట్లా మీరు డిజైన్ చేసుకుని ఎట్లా చదువుకోవాలనేది. ఎంత 10th క్లాస్ లెవెల్ చెప్తున్నాడు, అందులో సిలబస్ ఏమేమి ఉంటాయి చెప్తున్నాడు అంటే మ్యాథమెటిక్స్ అనగానే ఇక్కడ న్యూమరికల్ సిస్టమ్, ఓకేనా, సో కమర్షియల్ ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, టిగ్రెంట్ మీరు దాంట్లో చదువుకోమంటున్నాడు. బయాలజికల్ సైన్స్లో వచ్చేసి సౌండ్ హీటు, అంటే ఫిజికల్ సైన్స్లో వచ్చేసి ఇవి బయోడైవర్సిటీ, పొల్యూషన్, ఓకేనా, కోల్ పెట్రోల్, ఇవి. సోషల్ వచ్చేసి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకనామీ అక్కడ ఏమన్నా. టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన ప్రశ్నలు కొన్ని ఇవి. జనరల్ ఇంగ్లీష్లో వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్, స్పెల్లింగ్స్, వొకాబులరీ, ఫ్రేజెస్, ఎర్రర్ డిటెక్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవి ఉన్నాయి. అర్థాత్ జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి ఈ కొన్ని టాపిక్స్ ఇచ్చి కంప్యూటర్లో ఇంటర్నెట్, మెమోరీ, నెట్వర్కింగ్ సిస్టమ్, ఫండమెంటల్స్, కంప్యూటర్, సో యాంటీవైరస్, ఇవన్నీ టాపిక్స్. సో ఇవి కొన్ని మీకు మోడల్ పేపర్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు, మన రేఖంగా మోడల్ పేపర్లో ఉన్నాయి. ఒక 2022 కాకుండా 2021, 2020, 2019, 2018 ఇవన్నీ మోడల్ పేపర్స్ మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో ఇది బీఎడ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక సబ్స్క్రైబర్లు అడిగే ప్రశ్నలకి మాత్రమే మేము కామెంట్ బాక్స్లో కింద ఆన్సర్ ఇస్తాం. దెన్ యూ కెన్ మీరు వచ్చేసి కామెంట్ చేయొచ్చు, నా ఉన్న ఆన్సర్ పొందొచ్చు. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి యాప్ ఉంది, అట్లాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్ కూడా ఉంది మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్తోనే, ఓకేనా, రైట్. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.